ఫ్రెండ్స్, తాజాగా ఆంధ్రప్రదేశ్లో కీలకమైన పరిణామాలు జరిగినట్టు వార్తలు వచ్చాయి. అందులో ప్రధానమైంది డీజీపీపై వేయటం, డీజీపీపై బదిలీ వేయటం. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేస్తూ తక్షణం బాధ్యతల నుంచి రిలీవ్ కమ్మని, తప్పుకోమని చెబుతూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనపై దాదాపుగా 5-6 నెలల కాలం నుంచి ప్రతిపక్ష కూటమి పుంఖానుపుంఖాలుగా ఫిర్యాదులు చేస్తూ ఆయన్ని తప్పించి మరొకరిని ఎన్నికల విధుల లేదా ఎన్నికల బాధ్యతల నుంచి వేరొకరికి అప్పగించాలని కోరుతూ వచ్చింది. ఈ ఫిర్యాదుల పరంపర మేరకు ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే బీజేపీతో తెలుగుదేశం కూటమి ఒత్తు పెట్టుకోవడంలోని ప్రధాన ఆంతర్యం డీజీపీని కానీ, సిఎస్ని కానీ, చీఫ్ సెక్రటరీని కానీ, తదితర కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి అధికార యంత్రాంగాన్ని తప్పించి తమకు అనుకూలమైన వారిని ఆ పదవుల్లో నియమింపజేసుకోవటం కూటమి లక్ష్యంగా కనపడింది. ఆ మేరకు ఇప్పటికే కొంతమందిని బదిలీ చేశారు, కొంతమంది రిలీవ్ అయ్యారు, ఇప్పుడు డీజీపీ వంతు వచ్చింది. అయితే డీజీపీ రిలీవ్ కాగానే ఈరోజు ఉదయం 1-2 గంటల లోపు 3 పేర్లను సజెస్ట్ చేయమని ప్రభుత్వానికి ఈసీ లేఖ పంపింది, ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అలాగే మంత్రివర్గ సహచరులు దీని మీద చర్చించి 3 పేర్లు రేపు ఉదయం 11 గంటల లోపు ఈసీకి పంపేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనా కూటమి ఎత్తుగడలు, కూటమికి నేతృత్వం వహిస్తున్న చంద్రబాబు వ్యూహాలు, ఎత్తుగడలు తను ప్రభుత్వంలో లేకపోయినా ప్రభుత్వాన్ని నియంత్రించే శక్తి తనకుందని ప్రూవ్ చేసుకోవడం కోసం గత 5 ఏళ్లుగా ఆయన నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. కోర్టుల్ని అడ్డుపెట్టుకొని వివిధ ఉన్నత రాజకీయ వర్గాలను అడ్డుపెట్టుకొని కీలకమైన పదవుల్లో కూడా అడ్డుపెట్టుకొని లేదా వివిధ వర్గాలని అడ్డుపెట్టుకొని ఆయన ప్రభుత్వాన్ని నియంత్రించడానికి అడుగడుగున ఎక్కడికెక్కడ కట్టడి చేయడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కొన్ని సందర్భాల్లో ఆయన విజయం సాధించారు కూడా. ఇప్పుడు కూడా ఈ ఎన్నికల సమయంలో కీలకమైనటువంటి ఈ సందర్భంలో ఆయన కేవలం తనకు అనుకూలులైనటువంటి లేదా తన మాట చెల్లుబాటు అయ్యే విధంగా ప్రభుత్వ యంత్రాంగంలో మార్పులు చేర్పులు తీసుకురావడం కోసమే బీజేపీని కూటమిలోకి తీసుకొచ్చారన్నది ఒక వార్త. 2 ప్రధాన అంశాలు. 1, ఎన్నికల సందర్భంగా గెలవడం కోసం అధికార యంత్రాంగంలోని కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులను తొలగించడం. 2, జగన్మోహన్ రెడ్డి కనుక రేపు అధికారంలోకి వస్తే తనపై ఉన్న కేసుల్ని తిరగదోడి జైలుకు పంపకుండా చూసుకోవడంలో బీజేపీ అండదండలు తీసుకోవడం. 2, ఈ 2 ప్రధాన అంశాలతో ఆయన బీజేపీని తన కూటమిలోకి ఆహ్వానించారు, వారికి కొన్ని సీట్లు కట్టబెట్టారు. అంతేగాని ప్రజల కోసమో, రాష్ట్రం కోసమో, లేదా పేద బడుగు బలహీన వర్గాల కోసమో కానే కాదని దాదాపుగా అందరికీ తెలుసు, ఓటర్లందరికీ తెలుసు. ఇప్పటికే అనేక సర్వేలు, సర్వే ఫలితాలు చూస్తే వైసీపీ పట్ల, వైసీపీ వైపు ఎక్కువ శాతం సర్వేలు మొగ్గు చూపినట్టుగా అర్థమవుతోంది. ఎక్కడ వరకు? ఎందుకు ఇవాళ
తాజాగా ఆత్మసాక్షి సర్వే, ఆత్మసాక్షి దాదాపుగా 6 సార్లు ఆంధ్రప్రదేశ్లో సర్వే చేసింది. చివరి సర్వే గత నెల 24 నుంచి ఈ నెల 4వ తారీఖు వరకు నిర్వహించినటువంటి సర్వే మేరకు వైసీపీకి దాదాపు 115 నుంచి 120 సీట్లు వస్తాయని ఒక అంచనాగా చెప్తుంది. అంటే తాజా సర్వే రిపోర్ట్ల సారాంశం తెలిసిన తర్వాత చంద్రబాబు నాయుడు తన ఓటమి దాదాపుగా ఖాయమని తెలిసినా చివరి క్షణం వరకు పోరాడే ఆయన నైజం తత్వం ప్రభుత్వం మీద ఎంత ఒత్తిడి పెంచాలి, జగన్మోహన్ రెడ్డి మీద ఎంత ఒత్తిడి తీసుకురావాలి, మానసికంగా ఎంతగా కుంగజేయాలి, నైతికంగా ఎంతగా దెబ్బతీయాలన్న అంశాలను ఆయన ప్రతి సందర్భంలోనూ ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు ఉపయోగించారు, భౌతికంగా దాడి చేశారు, నైతికంగా దెబ్బతీయాలని చూస్తున్నారు. ఆయన కుటుంబంలోనే చీలిక తెచ్చి సాక్షాత్తు సోదరితో అనరాని మాటలు వినిపిస్తున్నారు. మానసికంగా కుంగదీయాలని, రాజకీయంగా దెబ్బ కొట్టాలని ఆయన ప్రభుత్వంలోని కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులను, అధికారులను తప్పించి దెబ్బ కొట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. అంటే దీన్ని ఒక సామాజిక వర్గం, ముఖ్యంగా చంద్రబాబు సామాజిక వర్గం చాణక్యం అని చెప్పుకుంటుంది. ఇది చంద్రబాబు చాణక్యం, ఇది కుటిల రాజకీయ నీతి, వెన్నుపోట్లు కుట్రలకు పేటెంట్ హక్కుదారుడైన చంద్రబాబుకు మాత్రమే తెలిసిన కుటిల రాజకీయం అని ఒప్పుకోదు. ఇది చాణక్యం అంటుంది, అయితే వ్యూహాత్మక ఎత్తుగడలు అంటుంది. అయితే ఈ రకమైనటువంటి వ్యూహాలతో, ఎత్తుగడలతో, రాజకీయంతో గెలుపు సాధ్యమా అంటే ప్రజలు వీటన్నింటి గురించి తెలుసుకుంటే, ఓటర్లు ఈ రకమైనటువంటి వ్యవహార శైలిని గుర్తిస్తే భంగపాటే తప్ప గెలుపు సాధ్యం కాదు. అందుకని ఇప్పటికీ చంద్రబాబు నాయుడు అనేక రకాలుగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. డీజీపీ బదిలీ తర్వాత ఇంకా ఏమైనా మిగిలిన్నాయా, సిఎస్ని కూడా మార్పిస్తారా, ఏం జరగబోతుంది? ఇది ఇవాళ రాష్ట్రం ముందున్నటువంటి ప్రధానమైన కీలకమైన ప్రశ్న. అంతేకాకుండా సర్వేలు ఒక పక్క ఇంత పకడ్బందీగా పక్కాగా దాదాపు 60 నియోజకవర్గాల్లో ఆత్మసాక్షి సర్వే చేసింది, వేలాది మందిని ప్రశ్నించి విషయం తెలుసుకుంది. ఈ సర్వే నివేదిక ఈరోజు విడుదల చేసింది. దీని ప్రకారం ఖచ్చితంగా వైసీపీ గెలవబోతోంది అని స్పష్టంగా చెప్పేసింది. అంటే ఆత్మసాక్షి ఇవాళ కాదు, గతంలో కూడా అనేక రకాల సర్వేలు చేసింది, కీలకమైనటువంటి అంశాలను వెలిబుచ్చింది. ఆంధ్రప్రదేశ్లో కూడా గత కొంతకాలంగా 6 సర్వేలు నిర్వహించింది, చివరి సర్వే ఈరోజు నివేదికించింది. సో దీన్ని బట్టి ఇతర సర్వేలు, ఇతరత్ర జరుగుతున్నటువంటి వ్యవహారాలు, సర్వేల పేరుతో తెర మీదకి వస్తున్నటువంటి కొత్త ముఖాలు, వీటందరూ దాదాపుగా ఒక వ్యూహాత్మకంగా ఈ కూటమి నిలబెట్టినటువంటి తోలుబొమ్మలనే అర్థమైపోతుంది. ఇప్పటికే నిన్న మనం చెప్పుకున్నాం, చిట్టినాయుడు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు, భారీగా సొమ్ము ఖర్చు పెడుతున్నారు, ప్రజల మూడుని, ప్రజల మనసుల్ని మెలిదిప్పడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు అని. ఇప్పుడు ఇవన్నీ కూడా దాంట్లో ఈ పరంపరలో భాగమే. అధికారుల మార్పు లేదా సర్వేలను మార్చి చెప్పించడం లేదా ప్రచార సభల్లో నోటికొచ్చిన దుర్భాషలాడటం,
రకరకాలు లేదా దాడులకు తెగబట్టడం, ఇవన్నీ కూడా ఈ ఎత్తుగడల్లో భాగం. ఓడిపోతామన్న నిరాశ నిస్పృహ నుంచి వచ్చినటువంటివే అని అర్థమవుతుంది. మరోపక్క జగన్మోహన్ రెడ్డి తనకు తానుగా ఒక ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తున్నారు. ఆయన తనదైన శైలిలో ప్రచారం చేసుకుంటూ పోతున్నారు. పూర్తి ఎన్నికల ప్రచార బాధ్యతలను తన భుజస్కంధాల మీద వేసుకొని స్థానికంగా ప్రచారం చేసుకోవడం అభ్యర్థులు కార్యకర్తలు నాయకుల బాధ్యతైనా, స్థూలంగా ఓవరాల్గా రాష్ట్రం మొత్తం కలేదిరిగి తన పార్టీ పట్ల, తన పార్టీ పక్షాన, తమ అభ్యర్థుల పక్షాన తానుగా ఒక కీలకమైనటువంటి బాధ్యతను నెరవేర్చడానికి ఆయన మూడు అంచెలుగా ప్రచారాన్ని సాగించారు. ముందు సిద్ధం సభలు, మేమంతా సిద్ధం సభలు, ఇప్పుడు నియోజకవర్గాల సభలు. ఈ మూడు అంచెల సభల్లో ఆయన తన ప్రభుత్వ పథకాలను, తన ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలను, ప్రజలకు అందించినటువంటి అనేక రకాల సౌకర్యాలను తెలియజేస్తూ తన ప్రభుత్వం మేలు చేస్తే, చేసిందని భావిస్తే ఓటేయమని చెప్పటం, మరోపక్క ప్రతిపక్షం పూర్తిగా ఒక నెగిటివ్ కోణంలో ప్రచారాన్ని సాగిస్తుండటం చూసిన తరువాత ఓటర్లు ఇంకా ఆత్మసాక్షి సర్వే ప్రకారం 2% ఓటర్లు ఇంకా కీలకమైన నిర్ణయం తీసుకోలేదు, ఎటు వాళ్ళు మొగ్గు చూపడలేదు అని, దాదాపుగా టీడీపీకి వైసీపీకి మధ్య 2.5% తేడా ఉంది ఓట్ల తేడా ఉంది. ఈ 2.5% ఓట్లతోనే వైసీపీ గెలవబోతోంది. అయితే 2% ఓట్లు ఎటు తేలకుండా ఉన్నాయి, అవి కీలకంగా మారబోతున్నాయి అని ఆత్మసాక్షి చెప్తుంది. అంటే ఆ 2% కనుక వైసీపీకి యాడ్ అయితే 4.5, అంటే దాదాపు 5% ఓట్ల తేడా వచ్చేటువంటి అవకాశం ఉంది. లేదు అది కూటమికి యాడ్ అయితే ఇంకా తేడా ఇన్ కాంటెస్ట్ అయిపోయేటువంటి అవకాశం. సో ఈ రకమైనటువంటి తాజా సర్వే నివేదికల్ని చూసిన తర్వాత కొంత మొగ్గు ఇప్పటికీ వైసీపీ వైపే ఉందని సర్వేల నివేదికలు చెప్తున్నాయి. కూటమికి ఎట్టి పరిస్థితుల్లో 50-60 సీట్లకు మించి రావని కూడా ఈ రకమైన సర్వే తెలియజేస్తుంది. చూద్దాం ఇద్దరు కూడా.